కొంత వ్యావహారికమైన విషయాలు. ఇప్పుడున్న హీరోల్లో చాలామంది మీ పట్ల ఎంతో గౌరవం ఉన్నవారే. అన్నగారు ఎన్టీఆర్ గారితో మీకు వారి సినిమాలకి రాసే అవకాశం వచ్చిందో లేదో నాకు తెలియదు, సాన్నిహిత్యం ఏర్పడిందా అండి? వారికి రాసే అవకాశం రాలేదు, కానీ మూడు నందులు వరుసగా ఆయన చేతుల మించి అందుకోవడం జరిగింది. బ్రహ్మాండం అదొక అదృష్టం. అయితే ఆయన తెలుగు వారికి, భారతదేశానికి, ప్రపంచానికి, మానవాళికి జరిగిన ఒక మహా అద్భుతమైన ఒక అద్భుతం. బహుశా 10 నందులతో మీదే రికార్డు కదా తెలుగులో? తెలుగులో అదే ఇంకా రికార్డు మళ్ళీ ఎవరు బ్రేక్ చేయలేరు కూడా, ఎందుకంటే మళ్ళీ నందేవారు లేవు కాబట్టి. ఆయన అసలు రాముణ్ణి, కృష్ణ, ముఖ్యంగా కృష్ణుణ్ణి, దుర్యోధనుణ్ణి, రావణాసురుణ్ణి మనకి చూపించటానికి, ముఖ్యంగా కృష్ణుని చూపించడానికి ఆయన భూమి మీద పుట్టాడేమో అన్నాగా అనిపిస్తుంది. ఆయన పూర్వజన్మలో ఒక రాజర్షి అని గురుగారు చెప్పారు కూడా నాకు. ఆయన పట్ల నాకు విపరీతమైనటువంటి అభిమానం, ఆ పర్టికులర్ పాత్రల పట్ల ప్రమాణం, ఆయన తాలూకు వైయక్తిక నిష్ట, ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. మీ ఇంకా మీ మనసుకు దగ్గరైన హీరో ఎవరు సార్ మన తెలుగులో? నాకు ఒక వ్యక్తి ఉండరు కిషోర్, వ్యక్తుల సమాహారం వ్యక్తులు కాదు, వాళ్ళు చేసిన పాత్ర అంటే నాగేశ్వరరావు గారు చెప్పినప్పుడు సార్ నాకు ఇమ్మీడియట్గా ఒక పక్క దేవదాసు ఇంకో పక్క మోగ మనుషులు గుర్తుకొస్తాయి. రెండు విభిన్నమైనటువంటి పాత్రలే. కృష్ణ గారు అయితే అలా పర్టికులర్గా చెప్పలేను, కానీ ఆయన సాక్షిలో చాలా బ్రహ్మాండం, సూపర్, అద్భుతంగా చేశారు నటన చాలా. అంటే అభినయంతో పాటు అసలు వాళ్ళే ఆ పాత్ర కోసం పుట్టారనిపించేలాగా. అలాగా కవులు కానీ నటులు కానీ ఎవరు కానీ వాళ్ళ ప్రదర్శన బట్టే నా అభిమానం ఆధారపడి ఉంటుంది తప్ప వ్యక్తిని బట్టి ఆధారపడి ఉండదు. అలా ఆధారపడొద్దని నేను అందరికీ చెప్తుంటాను, డోంట్ బీ ఎ ఫ్యాన్ టు ఎనీబడి, బీ ఎ ఫ్యాన్ టు దేర్ వర్క్. నాకు కూడా అభిమానం అవ్వద్దు, నా నుంచి మీ అభిప్రాయం, మీ భావాలని ఉన్నతంగా శిఖరాలకు తీసుకెళ్లేటువంటి పాటలు వచ్చినంతే వాటిని అభిమానించండి. ఎప్పుడైనా నా నుంచి తప్పుడు పాట వస్తే ఖండించండి. అంతేగాని 4 మంచి పాటలు రాశాడు కాబట్టి మీరు పాటలు వదిలే సీతారామ శాస్త్రి పట్టుకుంటే, సీతారామ శాస్త్రి మానవ మాత్రుడు, వస్తాడు పోతాడు. ఎవరో అన్నారు సార్ చిత్రకారుడు అంటే ఆ చిత్రమే అతని ఆకారం, అంటే చిత్రాకారుడు అని అర్థం చేసుకోండి. మీ నుంచి వచ్చే పాటే సీతారామ శాస్త్రి, ఇంకొకటి కాదు. అది నిజమే. అంటే ఇప్పుడు మానవుడు అన్నాక ప్రమాదో ధీమతామపి, ఈ వ్యక్తి ఆరాధన అది కరెక్ట్ కాదు, తప్పంట వ్యక్తి ఆరాధన కరెక్ట్ కాదు. అందువల్ల ప్రతి ఇప్పుడు రంగారావు గారు షాట్ అయినట్టు అక్కడ ఉన్నాడు. చిరంజీవి గారి గురించి అండి, వారి పాత్రలో మీకు నచ్చిన పాత్ర? చిరంజీవి గారి గురించి పర్టికులర్ గారు కాదు, కానీ 1978లో నా వివాహమైన కొత్తలో నేను నా భార్య సినిమాకి వెళ్ళినప్పుడు ఏదో సినిమా, అన్ని సినిమాలు కాకినాడలో ఒకే వీధిలో ఉంటాయి సినిమా హాల్, అన్ని కాకినాడ ప్రత్యేకత, సినిమా హాల్ రోడ్ ఇక్కడ దొరికితే, దొరకకపోతే ఇంకో దాన్ని కడతాను. అక్కడ 2 సార్లు 2 అద్భుతాలు చేశాను. ఒకసారి ఏదో సినిమాకి వెళ్ళాం, నాకు ఊరు పేరు గుర్తులేదు, ఆ సినిమా కూడా ఊరు పేరు అడ్రస్ ఏమీ లేదు. ఇంటర్వెల్ టైంలో న్యాచురల్గా అందరూ బయటకు వెళ్ళిపోతుంటారు. బయటకు వెళ్దాం లేచి నేను అకస్మాత్తుగా కూర్చుండిపోయాను, ఒక అద్భుతమైనటువంటి పాట వస్తుంటే బిఫోర్ ఇంటర్వెల్, ఆ పాట తాలూకు అద్భుతత్వాన్ని కాదు కూర్చుండిపోయాను. ఆ సినిమాలో దానికి అసలు ఎవరేసారో అది ఒక రోజైనా 2 రోజులు తెలియదు. ఆ అద్భుతం ఏంటంటే ఇళయరాజా, నాకు ఇళయరాజా అనే వ్యక్తిపూర్వక పేరు కూడా తెలియదు. దాని వచ్చిన కొత్తలో అందుకున్న అవకాశాలని, ఇది చిన్న సినిమా, ఇది పెద్ద సినిమా, ఇది ఆడుతుంది, ఇది ఆడదు, ఇది వాళ్ళ కోసం అంత అద్భుతంగా రాశాను. అలాగా నేను చూస్తున్న ఒకనొక సినిమాలో ఆ నాయకుడిని చూస్తూ ఆడుతాను, నీ కుర్రవాడికి చాలా అత్యద్భుతమైన భవిష్యత్తు ఉందని. ఆ కుర్రవాడు చిరంజీవి, కోతలు రాయడం అనే సినిమా. ఎందుకంటే అంతకుముందు నేను సినిమాలు చూడలేదు ఎక్కువ, ఆ ఈజ్ అది, కానీ ఆ అంకిత భావం. ఓకే, సో అన్ని అలాగే అన్ని పాత్రలు నచ్చాయని, అన్నీ నచ్చలేదని చెప్పలేం, కానీ అంటే చూడగానే తెలిసిపోయింది. అంటే బాబు గారు కూడా ఆ కళ్ళని చూసి పాండవుల మనవరు పాండవుల్లో తీసుకుని ఆ కళ్ళ తాలూకు తీక్షణత ఆయిస్తున్నది. అలా మీరు అజాత శత్రువు, మీరు అందరినీ ప్రేమిస్తారు, వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా మీ తాలూకు ప్రేమ ప్రవాహంలా వస్తుంది. అయినా కానీ కొందరికి మీతో స్పర్ధలు, అంటే మీతో స్పర్ధ ఉంది అని చెప్పుకోవటం వాళ్ళ గొప్పతనమేమో, అలా దీని గురించి ఏమంటారు, ఎందుకు ఈ మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి?
మిస్కమ్యూనికేషన్ ఆన్సర్ ఈజ్ ది మిస్కమ్యూనికేషన్. ఇప్పటికీ చాలామంది కొందరు వెనకాలంటారు, కొందరు ముందర అంటారు, మీరు ఎప్పుడైనా దొరికితే కదా సార్, నవ్వు వస్తుంది. నేను దొరకడం అనేది ఒక విచిత్రం ఏంటంటే, నేను నాకు ఇల్లు దాటి బయటకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నిజంగా తెలియదు. నేను వెళ్ళగలిగిన ప్రదేశాలు ఏమున్నాయి కిషోర్? థియేటర్కి వెళ్ళి సినిమాకి వెళ్ళాలి, థియేటర్కి వెళ్ళి సినిమాకి వెళ్ళాలన్నంత మురిపించే తెలుగు సినిమాలు గత 16 ఏళ్లలో నాకేం పెద్దగా కనిపించలేదు. లెట్ మీ బి వెరీ ఫ్రాంక్. వెరీ గుడ్, వెరీ గుడ్. దానికి చాలా శ్రమపడి వెళ్ళాలి, అందువల్ల నేను వెళ్ళను. ఇంకా ఆఖరి సినిమా ఏంటి థియేటర్కి వెళ్ళి? మొన్న సాధకరణి, తర్వాత త్రివిక్రమ్ సినిమాలు. సాధారణంగా వెళ్ళి చూడాలనిపించే అంత ఇది ఉండదు. కొంత బద్ధకం, కొంత వయస్సు, నా పని ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే సినిమాకి వెళ్ళను. నేను ఊళ్ళో లేకపోతే తప్ప ఇట్లా లేకపోవడానికి ప్రశ్నే జరగదు. ఓకే, అయితే నాకు ఒక ఇప్పుడు అవతల వాళ్ళని షూస్లోంచి కూడా ఆలోచించాలి. నాకు కొన్ని శారీరకమైన రుగ్మతలు ఉన్నాయి, నాకు ఇన్సోమ్నియా అనే వ్యాధి ఉంది. ఇగో ఈ రూపకంగా చెప్తున్నానేమో, అందరికీ ఉంటాయి కదా దానికి. నాకు తెల్లవాళ్ళు నిద్రపట్టదు. ఓకే, సో నా పగలు నేను నిద్రపోతాను. నేను ఆ నిరంతరం ఆ సెల్ మోగుతుంటే దానికి అయితే నవ్వను నేను. ఓకే, సైలెన్స్లో పెడతాను. ఓకే, నీకు కూడా అనుభవం అయ్యి ఉంటుంది. నేను ప్రతిసారి ఇమీడియట్, కానీ నేను ఆన్సర్ ఇవ్వని రోజు ఉండదు. నేను లేచిన తర్వాత చూసి ఎవరు మిస్టర్ కాల్ ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళు ఫోన్ చేస్తారు. అప్పటికప్పుడు ఇవ్వకపోతే ప్రళయం వచ్చి పడిపోదు, వచ్చి అలా పడిపోతే అది ఆగదు. నేను ఆన్సర్ చేసినందుకు మాత్రాన్ని వచ్చి వచ్చి పడిపోయే ప్రమాదం ఆగదు. ఇది అర్థం చేసుకోకుండా ఎవరైనా అనుకుంటే నాకు అభ్యంతరం లేదు, కానీ ఎవరైనా ఏమైనా అనుకున్నారని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే, బోళా శంకరులు మీరు కొందరి మీద కోపం వచ్చినా వెంటనే మీరు మీకు రాయను అన్నా కానీ తర్వాత నేను మీకు రాయను అన్న మాట ఈ రోజు వరకు ఎవరికి అనలేదు. నెంబర్ వన్. నెంబర్ టూ, నేను ముందరే చెప్పేస్తాను వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా. నా చేతి నుంచి 2 పాటలు రావు. స్త్రీని కించపరిచే పాట, యువకుల్ని కిర్రెక్కించే పాట. ఓకే, ఈ రెండు నేను రాయను నిశ్చయంగా నియమం. ఎందుకనంటే దానికి ధర్మపన్నాలు వెల్లించడానికి కాదు, స్త్రీ అనే కాన్సెప్ట్ వేరు నాది. ఆ కాన్సెప్ట్లో నా పాట నా బిడ్డ. ఓకే, సో నాకు ఒక స్త్రీ తల్లి, ఇంకో స్త్రీ భార్య, మరో స్త్రీ బిడ్డ, ఇంకో స్త్రీ చెల్లెలు. అవును, అక్కడ క్లబ్లో నర్తిస్తున్నటువంటి నటీమణి కూడా స్త్రీయే. అవును, అందుకే ఆ పాట రాయవలసి వచ్చినా సరే ముసుగు వేయొద్దు మనసు అనే రాశాను. కానీ అది కూడా సంస్కారవంతంగా రాశారు. అక్కడ స్త్రీ ఉంది. అవును, రెండోది ఏమాత్రం బాధ్యతారహితంగా కుర్రాళ్ళని కిరీకించేలా రాసిన నాకు పిల్లలు కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అదే వయసు ఉంది, వాళ్ళు అదే సమాజంలో జీవిస్తున్నారు. ఏ మొహం పెట్టుకుని వాళ్ళు మందలిస్తాను? అవును, మీరు అక్కడికి వెళ్ళొద్దని, అటువైపు వెళ్ళొద్దు, ఆ పని చెయ్యొద్దు అని నా కుర్రాళ్ళని మందలించాలి అంటే. స్త్రీ శక్తిని మీరు వర్ణించినట్టు ఇంకెవరు వర్ణించలే. ఒక్క పాట ఉదాహరణ చెప్తాను. కోతి మంద చేత సేతువే నిర్మింపజేసింది ఆడదిరా, అయ్యో తాళి కోసం యముని కాలపాశంతోనే పోరింది ఆడదిరా, ఖడ్గ తిక్కన కత్తి తుప్పు పట్టకుండా ఆపింది ఆడదిరా. శ్రీమతి యొక్క బహుమతిలో రాసిన పాట, విసుగారికి రాశారు. విసుగారి, అవును, వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది ఎక్కువ. అట్లా ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఆయా దర్శకులు ఉండి అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు వాటి కోసం తాపత్రయపడతారు. అందులో నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక చరణంలో నేను స్త్రీ ఎంత ప్రేరకంగా ఉంటుందో చెప్పారు, రెండో చరణంలో భీష్ముడు అంతటి వాణ్ణి అంప చెయ్యను పెట్టి చంపింది ఆడదిరా, అయ్యో అందాల అగ్నిలో విశ్వామిత్రుని దీక్ష చెరిపింది ఆడదిరా. స్త్రీ ఎంత చెరుపు చేస్తుందో కూడా చెప్పారు. ఇక్కడ స్త్రీ అనే భావన ఈ పాటలో స్త్రీభావాన్ని మాత్రమే చూసి, స్త్రీ పురుషులు రెండు ఉన్నారనే భావిగా నేను రాసినట్టు భావించి ఒక స్త్రీవాద రచయితలు ఎవరో నన్ను చాలా తిట్లు తిరుగుతూ వ్యాసం రాసింది. అది వేరే విషయం. ఇక్కడ స్త్రీ అనేది కాకుండా ఆ స్త్రీ అనే తత్వాన్ని నీలో తీసుకుంటే, నిప్పు నీకు హోమం చేసుకోవడానికి పనికొస్తుంది, వంట వండుకోవడానికి పనికొస్తుంది, ఒళ్ళు అంటించుకోవడానికి కూడా పనికొస్తుంది. అగ్నిదేవుడు అని, అగ్నిదేవుడు అగ్ని దెయ్యం కూడా అవుతుంది సరిగా వాడుకోకపోతే. అందువల్ల స్త్రీత్వానికి నువ్వు ఇవ్వాల్సినటువంటి, స్త్రీత్వం అంటే నీలో ఒకనొక కాన్సెప్ట్, నిన్ను నువ్వు రిప్రొడ్యూస్ చేసుకునేటువంటి వ్యవహారంలో హెర్మోఫ్రోడైట్గా మారి నువ్వు స్త్రీగాను పురుషుడిగాను మారావు, నిన్ను నువ్వే రిప్రొడ్యూస్ చేసుకుంటున్నావు. ఆ భావాన్ని ఆ కించపరిస్తే నిన్ను నువ్వే ఒక కణం తన మైటాసిస్ పొంది తన రెండుగా మారినట్టుగా నువ్వే నీ తాలూకు
క్రోమోజోమ్స్ 23ని 2గా మార్చి మళ్ళీ 23గా మార్చుకొని నిన్ను నువ్వే ప్రొడ్యూస్ చేసుకుంటున్నావు. నువ్వు కానీ స్త్రీ లేదు, నీలో కూడా స్త్రీత్వం నువ్వు చూసుకోగలగాలి. అదే అర్ధనారీశ్వర తత్వం. అంతేగాని సగం ఆడరూపం సగం మగ రూపం ఉండడం అనే కాదు. ఒక నాణ్యానికి రెండు ఉంటాయి పక్కనే. ఆ రెండు ఉంటేనే నా నేను అనే రెండు అక్షరాలు కలిగిన పదం పూర్తవుతుంది. రెండు పక్కల బొమ్మే ఉంటే అది చల్లదు, రెండు పక్కల బొరుసే ఉంటే అది చల్లదు. సో ఇది సృష్టి ధర్మాన్ని రెండుని ఒకటిగా చేయటంలో, ఒకటిని రెండు రెండుగా చూడటంలో ద్వైతాద్వైతాల కలయికని మనం అర్థం చేసుకోకపోతే మన మనం అవమానించుకున్నట్లు. ఇప్పటికీ స్థితి అంత దౌర్భాగ్యంగా ఉండడానికి మన భావజాలం, మన మాటలు ఎన్నిట్లో మార్పు రావాలి. ముఖ్యంగా అతి తొందరగా మాట్లాడే మాట, అందరూ తరచుగా మాట్లాడే మాట స్త్రీని అనుభవించు. అనుభవించడం ఏంటి? అనుభవించే అనుభవించే వస్తువ ఆ పండా తినటానికి, అయ్యో అన్నవా తినవా? అనుభవించేంటి? అనుభవించేమన్న మాటలోనే స్త్రీత్వం పట్ల మనకు చులకన భావం అర్థమవుతుంది. నువ్వు అనుభవించేవాడివి, తాను అనుభవింపబడే భోగ వస్తువు అనే కాన్సెప్ట్. ఈ మాటలను కూడా మనం అర్థం చేసుకోకపోతే సునిశ్చితంగా మా భావాలు స్పష్టంగా ఏర్పడవు. భావాలు స్పష్టంగా ఏర్పడకపోతే ఈ విధమైనటువంటి నిన్ను నువ్వే గాయపరచుకుంటున్నావు, నీ మీద నువ్వే అత్యాచారం చేసుకుంటున్నావు, నిన్ను నువ్వే ఆత్మహత్య చేసుకుంటున్నావు హత్య పేరుతోటి. ఒక స్త్రీని అత్యాచారం చేసి హత్య చేసావంటే ఆ మేరకు నిన్ను నువ్వే హత్య చేసావు. ఒకసారి ఎక్కడో ఒక పాటలో రాస్తూ స్త్రీ నీ తనకు కోపం వచ్చి స్త్రీ అనేది పుట్టకుండా ఉంటే నువ్వు పుట్టడానికి మళ్ళీ ఇంకెవరు ఉన్నారని, నిన్ను నువ్వు రిప్రొడ్యూస్ చేసుకోవడానికి నువ్వు స్త్రీగా మారితేనే నువ్వు రిప్రొడ్యూస్ చేసుకోగలవు. ఆ స్త్రీ పట్లే నువ్వు సరైనటువంటి అవగాహన లేకపోతే నువ్వే పుట్టవు. నువ్వు పుట్టబట్టి కదా అక్కడ గౌరవం ఇవ్వడమో అగౌరవం ఇవ్వడమో చేస్తున్నావు నువ్వు లేకపోతే. అవును. సో అందువల్ల స్త్రీ పట్ల కించభావం ఇవ్వను. అలాగే రెండు నేను చెప్పిన తర్వాత ఇంకెవరు అడగరు కదా, అందువల్ల వైరుధ్యాలు ఎవరు రావు. నేను రాయను అని ఎవరినో ఎవరితోటి అన్ను. అవును. సో ఈ రెండు రాయను, అది ధర్మ విరుద్ధం లేదా నా తాలూకు ఆలోచనల విరుద్ధం. నా నాకు అనర్థం, నా ఇంట్లో నా పిల్లలు ఉన్నారు అంతే. నా అన్నిటికంటే నా స్వార్థం, నా పిల్లలు సవ్యంగా ఉండాలి. వాళ్ళు ఏం చూడాలో ఏం చూడకూడదో వాళ్ళు తెలుసుకోవాలి. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో వాళ్ళకే తెలియాలి. నన్ను చూసి నేర్చుకుంటారు వాళ్ళు. వాళ్ళ మొట్టమొదటి హీరో నేనే కదా, వాళ్ళ అమ్మ నేనే అవుతాం అంతే కదా. సో నేను నా ఇష్టం వచ్చిన పాటలు రాస్తూ వాళ్ళు చూస్తుంటే అందువల్ల అది నేను చేయను. This is Lavan Tripathi. Nenu mee Sayatharam Tej. This is Niharika Konnidela. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.